ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? సో ఈరోజు లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మీరేం రెసిపీస్ చేసుకున్నారు ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆలస్యం చేయకుండా బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. పదండి. బూజు పెట్టినట్టు ఉంది అనుకుంటున్నారా? పచ్చెనగపప్పు అండి. సో ఇది నానబెట్టుకున్నాను. ఈరోజు పచ్చెనగపప్పు మసాలా వడలు అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాము. మన ఛానల్లో మనం వండటం ఫస్ట్ టైం అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదే చక్కగా నానిపోయింది. ఒక 2 నుంచి 4 టైమ్స్ దీన్ని శుభ్రంగా కడిగేసుకొని అప్పుడు మనం దీన్ని మిక్సీ వేసుకోవాలి. దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది, ఎలా ఏంటన్నది చూపిస్తాను. 3-4 సార్లు పప్పును కడుక్కున్న తర్వాత దీంట్లోకి 4 పచ్చిమిరపకాయలు, దాంతోపాటుగా ఇక్కడ చూస్తున్నారు కదా అల్లం, తర్వాత వచ్చేసి కరివేపాకు, ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా కొత్తిమీర, పుదీనాలు, తర్వాత కొంచెం లైట్ గరం మసాలా అవన్నీ యాడ్ చేసుకోవాలి. నేను చెబుతాను మీకు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇది వర్షాకాలం కాబట్టి అల్లం రేట్ ఎక్కువ ఉంది కాబట్టి పచ్చల్లమే ఎక్కువ వస్తుందండి. మేము షాపులో తెప్పించేసి సగం పనికి వస్తుంది, సగం పనికి రావట్లేదు. సో మీరు తెప్పించుకునేటప్పుడు ఒక 1/4 కేజీ తెప్పించుకోండి. ఎక్కువ ఎక్కువ తెప్పించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా వేస్టే అనమాట. సో అదొకటి నా వైపు నుంచి చెప్పాలనిపించింది, అందుకని చెప్పాను. అయితే ఇప్పుడు ఈ అల్లం అయితే బాగానే ఉంది, స్మెల్ చూశాను అండ్ తిని కూడా చూశాను నేనైతే. ఇక ఈ పప్పు అంతటిని కూడా సగాన్ రెండుగా డివైడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి, మిక్సీ పట్టుకునేకి. ఇది 3-4 సార్లు కడిగితే మనకి ఏంటంటే ఈ స్మెల్ అన్నది లేకుండా చక్కగా ఉంటుందన్నమాట. ఇది 2 రకాలండి. ఇది ఇలా మెత్తగా ఉండే టైప్లో పట్టుకోవాలి, తర్వాత కొంచెం బరగ్గా పట్టుకోవాలి. లేదు అనుకుంటే కనుక మీరు మెత్తగా 1-2 ఆయిల్ పట్టుకుని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే, ఒక బాయి వచ్చేసి పచ్చెనగపప్పు అలా ఉండేటట్టు డైరెక్ట్గా వేసుకుంటే మనకి మధ్యలో అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది అన్నమాట. సో అలా అయినా పట్టుకోవచ్చు. కొన్ని కరివేపాకు దీంట్లో వేసేసి కొంచెం మిక్సీ చేసుకుందాము. ఈ అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీంట్లో పుదీనా, కొత్తిమీర, ఇంకా కరివేపాకు కూడా ఎక్స్ట్రా యాడ్ చేశాను. అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి జీలకర్ర కూడా వేసుకొని దీంట్లో ఉప్పు కొంచెం వేసుకొని దాంతోపాటుగా గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసుకుంటాను. సో అప్పుడు మనకి ఇది మొత్తం మిక్స్ చేస్తే మసాలా వడ రెడీ అయిపోతుంది అన్నమాట. వేసుకొనేకి ధనియాల పొడి, మసాలా, కొద్దిగా ఉప్పు. ఉప్పు అయితే సరిపడినండి, ఎక్కువ ఇది తగ్గినా బాగలేదు కానీ ఎక్కువైతే అసలు తెలియదు, వేసిందంతా వేస్ట్ అయ్యింది. మొత్తం ఇలా లోపల నుంచి పైదాకా అన్ని మసాలాలు అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. మిక్సింగ్ చేయాలి. ఏంటి సార్ మీకు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నా? హాలిడేస్ ఇచ్చారుగా, చిల్ అవుతున్నావు కదా? రోల్ అవుతుంది. గడప మీద ఏమీ ఇల్లేలే, బయటకు వెళ్ళిపోవాలి. అదే బయట ఉన్నాంటే కానీ కొంచెం దూరం వెళ్ళిపో అంటారు. ముందు హ్యాండ్ అయితే శుభ్రంగా కడుక్కోండి, తర్వాత కొంచెం పిండి తీసుకొని ఫస్ట్ ఇది ముద్దలాగా చేసుకోండి. ఇది ముద్దలాగా చేసుకొని నేను హ్యాండ్తోనే వేసుకుంటున్నాను, ఎవరైనా చుట్టాలు వస్తే కొంచెం డీసెంట్గా ఉండాలి కాబట్టి మనలో మనమాట. ఇంట్లో అయితే కొద్దిగా పర్లేదు ఎలా వచ్చినా కానీ. ఇక ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి ఇలా చూస్తే మనకి వేడి తగిలిద్ది, చెక్ చేసుకొని ఇక వేసేసుకుంటామే దాని తర్వాత ఒకటి. ఇక ఇవేంటంటే వేసిన తర్వాత కొంచెం అంతా 1 సెకండ్ ఆగి మొత్తం కూడా తిప్పేసుకోవాలి. మీరు రంధ్రం పెట్టుకొని అయినా వేసుకోవచ్చు, పెట్టకుండా అయినా వేసుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. మమ్మీ పెడితేనే బాగుతాయి అంటారు మమ్మీ. లోపలికంటా కాగుతాయి అక్కడే, పెడితే పెట్టకపోతే
కాగవు అంటారు. రంధ్రం పెట్టినానుకో మధ్యలోంచి నూనె వస్తుంది చూడు దీంట్లోంచి, అలా నూనె వచ్చి లోపలకంట ఆ చుట్టూ ఉన్న పిండిని మొత్తాన్ని కూడా లోపలిది కాగబెట్టిద్ది, చుట్టూ ఉన్నదేమో చుట్టూది కాగబెట్టిద్ది, అట్లా అయింది అన్నమాట. మళ్ళీ ఒకసారి తిప్పుకున్నాం. ఇవి 2 టైమ్స్ తీయాలండి. సో అంటే 2 టైమ్స్ తీయటం అంటే ఇది ఇలా కొంచెం కలర్ వచ్చాక తీసి రెండోసారి వేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. ఒక్కసారికే మీరు కుక్ చేసుకోవద్దు, ఇలా మొత్తం తీసేసుకొని మళ్ళీ సెకండ్ టైము దీంట్లో నూనెలో వేసుకొని మంచిగా గాల్చుకోవాలి, అప్పుడే కుక్ అవుతాయి. మీరు ఎంతసేపు హై ఫ్లేమ్లో పెట్టి మాడబెట్టినా కానీ అవి కుక్ అవ్వవు. సో ఇలా తీసేసుకొని సెకండ్ టైం వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇలా వేసేసుకోవాలి పూర్తిగా. ఇలా వేసేసుకొని అంతా కూడా సర్వ్ చేసేసి ఒక 5 నిమిషాలు కాల్చుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఇవి లోపలకంతా వెళ్ళి కుక్ అయిపోతాయి. ఇలా ఇది చేయాలన్నమాట. అయితే చూసారు కదా ఇందాకటికి ఇప్పుడు కలర్ ఎలా చేంజ్ అయ్యాయో. ఇవైతే తీసేసుకోవాలన్నమాట, చక్కగా రెడ్ కలర్లో కాలిపోయాయి మనకి. రెడ్ అంటే బ్రౌన్, జస్ట్ లైట్గా గోల్డెన్ కలర్, నాట్ బ్రౌన్. బ్రౌన్ అంటే మరీ మాడిపోయినట్టు. కలర్స్ కూడా గుర్తు రావట్లేదా పార్వతి నీకు? ఇట్లా కాలిన తర్వాత తీసేసుకోవాలి. ప్రశాంతంగా తిన్నీను కూడా తిన్నీది అన్నట్టు ఉంది చూడు డాడీ అమ్మ. అవునా, కాలుతున్నాయి. అదిగో వాడు తుంపుకొని పెట్టుకోండి గట్ల తింటాడు. అవునా, ఆయన దుంపిటి అండి నువ్వు తింటున్నావా? వెనకెవరు ఉన్నారు? ఎవరు ఎవరు ఎవరు? నేనైతే నేనేసిన గారెలు తీసుకొని పాత ఇంటికి అయితే వెళ్ళి అక్కడ నుంచి పొలంకి అయితే వెళ్తానని చెప్పారు. ఇక ఇవి వచ్చేసి నైటు కొట్లోకి సరుకులు తీసుకొని వచ్చారు కదా, సో వాటిల్లో ఇవి ఉన్నాయన్నమాట. ఇవి కోకోనట్ లడ్డు అండి, కానీ దీంట్లో ఫుడ్ కలర్ యూజ్ చేసినట్టున్నారు. కలర్ కొంచెం చేంజ్ అయితే ఉంది, ఎందుకంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయనీకి అనుకుంటా. సో వైటు పైన అంటే రాగా వేసేసారు, అంటే ఏమంటారు అతుకు పెట్టినట్టు అనమాట. ఇది కోకోనట్ లడ్డు అని తెలియనీకి, కానీ టేస్ట్ వైజ్గా సూపర్ ఉంది. ఇదిగో చూస్తున్నారు కదా గుండ్రంగా చాలా అంటే చాలా బాగున్నాయి. మరి రసగుల్లల టైప్లో కాకుండా కొంచెం లైట్గా స్ట్రాంగ్ ఉన్నాయి, బట్ తినగలుగుతాం. చిన్నపిల్లలు కూడా తినేటివి అనమాట. నాకు ఇవి ఇబ్బందిగా అనిపించాయి, అందుకని మీతో షేర్ చేసుకుందామని అయితే షేర్ చేసుకున్నాను. చూసారా ఎంత బాగున్నాయో, క్యూట్గా ఉన్నాయి కదా. ఒకళ్ళు కామెంట్లో అడిగారు, పార్వతి మీరు డైట్ ఏం చేస్తున్నారు బాగా తగ్గారు అని. అది ఎటకారంగా అన్నారో లేకపోతే నిజంగా అన్నారో తెలియదు, కానీ నిజం చెప్తున్నాను నేను డైట్ చేయట్లేదు. అండ్ తర్వాత వచ్చేసి ఫుడ్ ఈ వర్షాలు మొదలయ్యాక విచ్చలు విడిగా తీసేసుకుంటున్నాం అన్నమాట. సో ఎందుకో అండి నాకు తెలియదు, చేయాలనుకుంటా 1 మంత్ చేస్తానా, మోటివేషన్ మళ్ళీ తగ్గిపోద్ది, మళ్ళీ ఆపుతాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఏందో అర్థం కాదులే. ఇవన్నీ చూసి మా ఆయన ఒకటే చెప్పారు, నువ్వు స్వీట్లు తగ్గించేసి డైట్ చేయాలన్న ఆలోచన కూడా పక్కన పెట్టేసి సో ప్రశాంతంగా ఫుడ్ తీసుకొని ఎంజాయ్ చేయి, తగ్గితే తగ్గి లేవట్లేదు అంటున్నారు. కానీ మనకు ఎలా కుదిరిద్ది, ఎప్పుడో మళ్ళీ మోటివేషన్ ఫీల్ అవటం, మళ్ళీ తగ్గాలనుకోవటం, ఇదే సరిపోతుంది. కోడిగుడ్లు ఆయన రాలేదు 2 రోజుల నుంచి, అందుకనే ఏపీలా. ఏం చుట్టాలు ఎవరైనా వచ్చారా? సడన్ గా ఎవరు వచ్చిండు? అదే అదే లేవు తీసుకెళ్ళిపోయట్లేమండి. బిస్కెట్ ప్యాక్ ఇట్లా ఒక్క నిమిషం, బిస్కెట్ ప్యాక్లో కావాలా ఇంకేమైనా పర్లేదా? మ్యారీగోల్డ్ గుడ్ డే కావాలంటే ఇదిగో క్రీమ్ కూడా ఉన్నాయి 10 రూపాయలు అయితే ఇది ఇచ్చాను. కోడిగుడ్డు అట్టా కోడిగుడ్డు మరి ఆ బాబున్నా తీసుకురామనే దాన్ని సెంటర్లో, ఆయన లేరు. ఏం కూర చేశారు?
కోరుట్లే తీసుకెళ్ళి చేద్దామని పొడు ఏదో ఒకటి చేద్దాం ఉల్లిపాయలు దరిగి అనుకున్నా. అందుకంటే పడుకోలే పడుకోలేదు వాళ్ళు టీవీలో వస్తున్నారు. అట్లుంటది కొట్లో వ్యవహారాలు. కూర్చొని ఉంటే సరదాగా ఉంటుంది తెలుసా, నిజంగా చక్కగా ఎవరో ఒకళ్ళు వస్తుంటారు, కాసేపు ముచ్చట్లాడుకుంటారు, చక్కగా బాగుంటుంది. ఇంకా ఆంటీ బిజీగా ఉన్నారనుకోండి, లేకపోతే ఇంకాసేపు ఉండి మాట్లాడేవాళ్ళే. అది కాక ఇప్పుడు ఈ వర్షాలు మొదలయ్యాక మైక్ తేవాల్సిందేమో కదా. ఈ వర్షాలు మొదలైన తర్వాత ఏంటంటే నాట్లకి వెళ్తుంటారు కదా, సో అందుకోసమే మనకి కొంచెం ముచ్చట్ల క్రౌడ్ తగ్గింది. ఇంకా నేను కొద్ది దూరం అలా వెళ్ళి బెంచీల మీద కూర్చోవడం అయితే ఇంకా చాలామంది లేడీస్ వచ్చి చక్కగా మాట్లాడుకోవచ్చు. చిన్నప్పుడు తిన్నారా వీటి చక్రాలు? రూపాయికి 4 ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఈ చక్రం ఎంతో తెలుసా, రూపాయికి ఒకటా 2 రూపాయలకు ఒకటా. టేస్ట్ ఎలా ఉన్నాయన్నది అయితే నేను సీల్ తీయదలుచుకోలేదు, ఎందుకంటే ఇక్కడ స్కూల్ పిల్లలు ఉన్నారు, ఒక్కళ్ళు కొనరండి వీటిని, నాకు తెలుసు. ఇవి మా ఆయన నేను అయితే తీసుకురాము, అఖిల్ తీసుకొని వచ్చాడు కాబట్టి ఇది వచ్చింది, లేకపోతే అసలు మర్చిపోయి కూడా తీసుకురాము మెయిన్గా. ఎందుకంటే మేము పెట్టిన కొత్తలో షాపు, ఒక 2-3 టైమ్స్ ఇది తీసుకొచ్చి దాదాపు మీరు నమ్ముతారా 5-10 అమ్ముడుపోయినాయి. అది కూడా పెద్దోళ్ళు ఎవరైనా మామూలుగా వచ్చినప్పుడు ర్యాండమ్గా తీసుకునేటోళ్ళు కానీ పిల్లలు ఒక్కళ్ళు తినేటోళ్ళు కాదు. మేమైతే నేనైతే ముఖ్యంగా చెప్తుందా, రూపాయి దొరికితే చాలు, 2 వచ్చినా 4 వచ్చినా వీటికే రికమెండ్ చేసేదాన్ని. ఎందుకంటే ఎక్కువ తినొచ్చు కదా, ఇప్పుడు చాక్లెట్ 4 ఇచ్చినా అది అయిపోద్ది, ఇదైతే కొంచెం కడుపు నిండినట్టు ఫీలింగ్ వచ్చేది కాబట్టి. సో ఏందో పిల్లలు అర్థం కారండి. ఇప్పుడు అఖిల్ సమీప్తాకైతే నేను ర్యాండమ్గా అన్నీ అలవాటు చేస్తాను, సారీ ఏమనుకోద్దు, ఈసారి మైక్ తెచ్చి మాట్లాడతాను. ర్యాండమ్గా అన్నీ అలవాటు చేస్తాను, కానీ పిల్లలు ఏందో స్కూల్ పిల్లలు నాకు అస్సలకి అర్థం కాదు. 5 రూపీస్ ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా, లేస అవి తీసుకుంటారు, అండ్ కేకులు అనేసి ఇంకా తీసుకుంటారు. ఈ టైప్ అసలు కొనరు, ఈ టైపే కొనాల్సినవి కడుపు నిండాలన్నా మన ఇంట్లో. ఇది అయినా మేము తినని డేస్ కూడా ఉండే, ఎప్పుడో తెలుసా, కరెక్ట్గా చెప్పానా, సంక్రాంతి. ఛీ ఛీ, ఇక నీ పని అవుతుంది. ఒక కుక్క బాగా అలవాటైంది ఇంట్లోకి, అసలు కాదు ఏందో తెలియదు. మేము ఇంట్లో ఉంటే ఇంటి చుట్టూ ఏముందో ఏంటో అనేసి ఎతికేస్తుంది బాగా. ఇది బర్ఫీ స్వీట్ అన్నమాట, కొబ్బరి బర్ఫీ స్వీట్. దీంట్లో ఏమేసినారంటే షుగర్ ఉంది, దాంతో పాటు గంట ఏంది ఖర్జూరం కూడా ఉందండి. బాగుంది స్వీట్. మా నాన్న ఎక్కువ నా చిన్నతనంలో తీసుకొచ్చేటివి అనమాట, 1 కేజీ 2 కేజీలు ఇస్తే నేను మా అమ్మ మధ్యాహ్నం టైంలో ఎంజాయ్ చేసుకుంటూ తినేటోళ్ళం. ఇదే ప్రసాదం లెక్క ఉండేది, నిజం చెప్తున్నాను. సమ్ డేస్ ఇన్ని తినకపోయినా అవి ఒక్కడ తిన్నా బాగుండేది. ఏందో మీకే స్వీట్స్ ఏమంటే ఇష్టం చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. సో ఇలా ముచ్చట్లుగా మీకు ఏమైనా చూపిస్తూ చిన్ననాటి జ్ఞాపకాలు షేర్ చేసుకోవాలా అని అనిపిస్తే కనుక, ఒకవేళ బాగుంది ఈ టైప్ ఆఫ్ టాపిక్ కూడా అనుకున్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి. మన ఇన్స్టా పేజీ ఎవరికైనా తెలియకపోతే పార్వతి తెలుగు బ్లాగ్స్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, దాన్ని ఫాలో అయిపోండి. షార్ట్ వీడియోస్ బోల్డ్ అని ఇస్తున్నాను, అంటే రెసిపీస్కి సంబంధించినవి, చిన్న షార్ట్స్ ఫన్నీకి సంబంధించినవి. సో మిస్ అవ్వకుండా, ఓకే, బాయ్ బాయ్ బాయ్.